వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మిరిహాన్. భగవద్గీత, శ్రీకృష్ణ పరమాత్ముడు సృష్టించిన ఈ భగవద్గీత, అంటే యాక్చువల్గా ప్రతి హిందూ భగవద్గీత చదవాలి అనేది ఒక నానుడి. ఖచ్చితంగా భగవద్గీత చదివితే ఆ జీవన శైలి ఎలా ఉంటుందో, నడవడిక, ఇవన్నీ కూడా భగవద్గీతలో క్లియర్ కట్గా ఉంటాయనేది భగవద్గీతలో ఉన్న సారాంశం అన్నమాట. సో అలాంటి భగవద్గీతని సో ప్రజెంట్ జనరేషన్ చాలా అంటే దూరం చేస్తున్నారనేది, అంటే దూరం అవుతున్నారనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రజెంట్ నేనైతే గీతా వైభవ్ ట్రస్ట్లో ఉన్నాను. ఇక్కడ నాతో షేక్ నజీర్ బాషా గారు ఉన్నారు. వారితో ఇంటరాక్ట్ అవుతాం. అసలు భగవద్గీత అసలు ఎలా ఉంటుంది, భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలి, అసలు భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలి అన్నవి అనే క్వశ్చన్స్ని, అంటే నాకున్న క్వశ్చన్స్ని, ఈ డౌట్స్ అన్నీ రేస్ చేస్తూ ఆయనతో ఇంటరాక్ట్ అవుతాం. సో ముందుగా నమస్తే అండి. నమస్తే. సో ముందుగా అసలు మీ పేరు? సార్, నా పేరు షేక్ నజీర్ బాషా. నేను రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ని. నేను గీతా వైభవ్ ట్రస్ట్ని 2018 స్థాపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం భగవద్గీతను విస్తృతంగా ప్రచారం చేయటం, దీని విలువైన అంశాలను పాఠ్యాంశాలుగా బోధించటం, అదేవిధంగా సమాజంలో విస్తారంగా భగవద్గీతను అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి అందేటట్లుగా ప్రయత్నం చేయడం, ఇదే మా లక్ష్యం. ఆ విధంగా పనిచేస్తున్నాం. ఇప్పుడు మన ఇండియాలో అంటే చాలా భగవద్గీత కానీ, ఖురాన్ కానీ, క్రిస్టియన్కి సంబంధించిన బైబుల్ కానీ చాలా మత గ్రంథాలు ఉన్నాయన్నమాట. పర్టికులర్గా మీరు భగవద్గీతనే చూస్ చేసుకునే రీజన్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు క్రిస్టియన్ అన్నారు, ముస్లింలు అన్నారు, అదేవిధంగా హిందువులు అన్నారు. ఇవంతా ఒక మత పరిధిలో ఉన్నాయి సార్. ఈ మత పరిధిలో ఉండి అందరికీ దేవుడే ఒక్కడే అయినా కూడా వర్గాలుగా, మతాలుగా, కులాలుగా విభజింపబడి ఒకరిని ఒకరు దూషించుకోవడం, ద్వేషించుకోవడం, ఒకరి పట్ల ఒకరికి గిట్టకపోవడం, వారి మతం అంటే వీరికి, వీరి మతం అంటే వారికి, ఇది చాలా అనర్థాలను కలిగజేస్తుంది సార్ దేశంలో. దీనికి ప్రత్యామ్నాయము ఇలా కులాలకు మతాలకు అతీతంగా ఏదైనా ఒక పరిష్కారం ఉందా అని నేను అన్వేషించినప్పుడు 2004 మా గురువు గారు పూజ్యశ్రీ భిక్షమయ్య గురువు గారు మతాలకు అతీతంగా యోగా నేర్పబడును అని పెద్ద బ్యానర్ చూశాను సార్. ఆ చిన్న బ్యానరు నా మనస్సును ఆకట్టుకుంది. భారతదేశంలో ఉన్నటువంటి అనేక మతాలు, కులాలు, నేను, నాది, నాకు అనే ఒక ప్రత్యేక శైలిలో వ్యవహరిస్తున్న తీర్పు బట్టి చూస్తే ఈ మతాలకు అతీతంగా యోగా నేర్పడం, యోగాలో మతాలకు అతీతమైనటువంటి నాలెడ్జ్ ఉందా అని నేను వెంటనే దానికి హాజరయ్యడం జరిగింది. ఆ 2004 మా భిక్షమయ్య గురుజీ యొక్క బ్రహ్మోపదేశం వల్ల పరమాత్మ అంటే ఒక శక్తి అని, ఒక వ్యక్తి కాదని, అది ప్రపంచమంతా ఆ శక్తిని రకరకాలుగా పేర్లతో పిలుస్తారని, ఏకం సత్విప్రా బహుధా వదంతి అని, మరి మనం చూసుకున్నట్లయితే జెరూసలేంలో యేసు ప్రభువు ఆ పరమాత్మను, ఆ శక్తిని యెహోవా అని తన హెబ్రూ లాంగ్వేజ్లో పలకటం, అదే శక్తిని అరబ్బుల దేశంలో మహమ్మద్ ప్రవక్త అల్లా అని పిలవటం, అదే శక్తిని భారతదేశంలో కృష్ణ భగవానుడు ఓం మిత్యేకాక్షరం, ఓంకారమే ఆ పరమాత్మని యొక్క నామధేయం చెప్పడం, ఇవన్నీ ఇలా విడివిడిగా ఉన్నాయి కాలానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా. కానీ తరచు చూస్తే మనకి ఆ యోగ శాస్త్రమైనటువంటి భగవద్గీతను చదవటం, దాన్ని అర్థం చేసుకోవడం జరిగింది సార్. ఏ విధంగా అయితే మా గురువు గారు మతాలకు అతీతంగా యోగా నేర్పడన్నారో, భగవద్గీత కూడా మతాలకు అతీతమైన గ్రంథం సార్. ఎందుకంటే అది ఆత్మతత్వాన్ని ప్రబోధిస్తుంది. అర్థమైందండి? ఆత్మ అంటే ప్రతి ఒక్కరిలో ఉంది. ఇప్పుడు ఏమైతే మతాలు అనుకుంటున్నామో, ముస్లింలలో ఆత్మ ఉంది, క్రైస్తవులలో ఆత్మ ఉంది, బుద్ధులలో ఆత్మ ఉంది,
జైనులలో ఆత్మ ఉంది, హిందువులలో ఆత్మ ఉంది. ఇవన్నింటినీ సమీకరించి ఒక్కటిగా చేసి ఆత్మ ప్రబోధాన్ని చేస్తున్నాను. నేను ఆత్మతత్వాన్ని తెలుస్తున్నాను. మనలో ఉన్నటువంటి చిన్న బీజరూపమైన ఆత్మ, పరమాత్మ చెప్పాడు అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత, నేను మీ అందరిలో ఆత్మగా ఉన్నాను, అది కూడా బీజరూపంలో ఉన్నాను. ఈ బీజరూపంలో ఉన్నటువంటి ఆత్మను, ఆ పరమాత్మను మీద అనన్య భక్తితో మనం సేవ చేసినట్లయితే ఆ ఆత్మే వికసించి పరమాత్మగా మనం భావించవచ్చు అని భగవద్గీత చెప్తుంది. సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం అన్నాడు. ఎవరైతే నిత్యము నా నామాన్నే స్మరిస్తూ ఉంటారో, అది అల్లా అని కావచ్చు, యెహోవా అని కావచ్చు, ఓంకారం అని కావచ్చు, అదేనండి. కాబట్టి ఎవరైతే పరమాత్మ నామం నిత్యం స్మరిస్తూ అతన్నే ధ్యానిస్తూ ఉంటారో ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందుతారని చెప్పి భగవద్గీత చెప్పబడింది. ఇంకా చెప్పాలంటే గొప్ప శ్లోకము, మత్కర్మ మత్కర్మ కృణ్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూషేషు ఎస్స మామేతి పాండవ. అంటే నన్ను నీవు పొందుతావు తప్పకుండా. పరమాత్మని పొందడం అంటే సామాన్య విషయం కాదండి. దాంట్లో కర్మలన్నీ పరమాత్మకు సమర్పణ చేస్తూ అనన్య భక్తితో ఆ పరమాత్మని పొందే పరమ లక్ష్యంగా ఉంచుకొని ఎవ్వరి పట్ల ద్వేషభావం లేకుండా అందరితో ప్రేమతో మెలుగుతూ ఈ ప్రపంచాన్ని ఏమాత్రం అంటించకుండా పూర్తి పరమాత్మతో ఉండినట్లయితే ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందుతారు. అంటే నీవే ఆ పరమాత్మ స్థాయికి ఎదుగుతావు. ఇదే సార్ వేదాల సారం, భగవద్గీత స్వారం కూడా తత్వమసి, ఆ పరమాత్మకు నీవే ఉన్నావు. ఇంత గొప్ప వాక్యం సార్ ఇది. ఇది భారతీయుల గ్రంథం. అహం బ్రహ్మస్మి, నీవే బ్రహ్మవు, ఇంకా నీకంటే ఇంకా వేరే అతను లేడు అని పరమాత్మ ఆ భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఇటువంటి వాక్యము అంటే మానవుడికి మాధవుడికి తేడా లేదు, మానవుడే మాధవుడు అని చెప్పిన గ్రంథం భగవద్గీత సార్. మిగతా గ్రంథాలు నేను చూస్తుంటే బయట వెతుకుతున్నాం పరమాత్మని, ఇంకెక్కడో ఉన్నాడు, ఇంకెక్కడో ఉన్నాడు, ఇంకెక్కడో ఉన్నాడని. సో భగవద్గీత ఏం చెప్తుంది, మనలో ఉన్న ఆత్మే ఆ పరమాత్మ. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి విషయాలు, విలువైన విషయాలు అందరూ తెలుసుకున్నట్లయితే వారిలో ఉన్న ఆత్మశక్తే పరమాత్మశక్తిగా ఎదుగుతుందని నేను భగవద్గీతని ఒక ఆత్మ ప్రబోధంగా అందరికీ వివరిస్తూ సమాజంలో అయ్యా మీలో ఉన్న ఆత్మని చక్కగా ఉద్ధరింపజేసుకోండి, ఆత్మోద్ధరణ గమనించుకోండి, తద్వారా మీలో ఆనందము ఆరోగ్యము ఆయుష్ పుష్కలంగా ఉండి ఎటువంటి బాధలు సమస్యలు లేకుండా ఆనందంగా జీవితం గడుపుతుంది ఈ మానవ జన్మ అని చెప్పి చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు చెప్పిన అందులో ఒక చిన్న డౌట్ అయితే రైజ్ అయింది. యాక్చువల్గా ఇప్పుడు క్రిస్టియన్స్లో కూడా ఒకటే దేవుడు, ఒకటే మతం అనేది వాళ్ళ నానుడి. ఖురాన్లో కూడా దేవుడు అనేవాడు ఒకటే అంటారు, కానీ భగవద్గీతకు వచ్చేతలకి అంటే హిందూ మతంకి వచ్చేతలకి సో మెంబర్ ఆఫ్ గాడ్స్ అనమాట, చాలామంది దేవుళ్ళు ఉంటారు. సో భగవద్గీత ఏం చెప్తుంది, దేవుడు ఎంతమంది ఉన్నారు, దేవుడు అసలు ఎవరు? భగవద్గీతలో ఎంతమంది దేవుళ్ళున్నా అది ప్రారంభ దశే. పరమాత్ముడు స్వయంగా చెప్పినాడు, యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి, ఎవరు ఏ రకంగా నన్ను ఆరాధిస్తారో ఆ రకంగానే నన్ను పొందుతారు. అదేనండి, పరిమిత తత్వాన్ని ఆరాధిస్తే పరిమిత ప్రయోజనాన్ని పొందుతారు, అనంతతత్వాన్ని ఆరాధిస్తే అనంతతత్వమే పొందుతారు. దీంట్లో ఏమాత్రమో సంశయం లేదు. అంతేకాకుండా విషయం అవిధిపూర్వకం అన్నాడు, నీ యొక్క ఆరాధన అవిధిపూర్వకం. అంటే ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోకుండా, ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండా మీరు చేసే ఏ భక్తి అయినా, మీరు చేసే ఏ ఆరాధన అయినా అది అవిధిపూర్వకమే. ఎప్పుడైతే నేను చెప్పినటువంటి ఆత్మ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటారో అప్పుడే మీరు పరిపూర్ణులవుతారు, అది మోక్షానికి దారితీస్తుందని కూడా పరమాత్మ చెప్పాడు. కాబట్టి ఎవరైనా కూడా ఈ ఆత్మధర్మం తెలుసుకోవాల్సిందే. పరిమిత జ్ఞానంతో, లిమిటెడ్ నాలెడ్జ్తో ఇదే మా గ్రంథము ఇదే అని అనుకుంటూ ఉండకూడదు. ఆత్మధర్మం తెలిసినటువంటి ప్రతి భారతీయుడు అందరినీ ఒకరిని ఒకరు ప్రేమతోనే చూసుకుంటాడు, ఎవరి పట్ల ద్వేషం ఉండదు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ అని పరమాత్మ యొక్క ఆదేశం.
ఎవ్వరినీ ద్వేషింపకూడదు, అందరితో ప్రేమతో కరుణతో ఉండాలి. ఇది విశ్వవ్యాప్త భావనతో, ఆత్మభావన ఉన్నవారికే సాధ్యమవుతుంది, మత భావనతో ఉన్నవారితో సాధ్యం కాదు. ఇప్పుడు జరిగే నరమేధాలు, బాధలు, అనేక తగవులు, కొట్లాటలు, నాది నీది నాది గొప్ప అని చెప్పుకోవడం అంతా కూడా పరిమిత భావనతో ఉన్నవాళ్ళే. అదేనండి, వాళ్ళు తప్పకుండా భగవద్గీతను చదివితే ఆత్మధర్మాన్ని తెలుసుకొని పరమాత్మ అందరిలో ఉన్నాడు, పరమాత్మ ప్రపంచాన్నే పరమాత్మగా చూడమన్నాడు. అంటే ప్రపంచం అంటే ప్రపంచంలో ప్రతి మానవుణ్ణి పరమాత్మగా చూడమన్నాడు. ఇదే ఆత్మధర్మం అంటే. ఈ ధర్మాన్ని చెప్పడానికే నేను ద్వాపరయుగంలో అవతరించాను. మీకు కలియుగంలో అంటే కలహయుగంలో ఈ ధర్మము, ఈ శాస్త్రం పనికొస్తుంది. కాబట్టి దీన్ని చదివి మీరు కలహాలు తగ్గించుకొని ప్రేమతో జీవించండి అని కృష్ణ పరమాత్మ బోధించారు. ఇప్పుడు మీరు కలియుగం అంటే కూడా గుర్తొచ్చింది. ఇప్పుడు కలియుగం అనేది ఇమ్మధ్య ట్రెండింగ్ అవుతుంది మేడం, మూవీస్ చూసి రకరకాలుగా. అంటే మీరు అన్న కృష్ణ పరమాత్ముడు మళ్ళీ ఇంకో యుగం, మళ్ళీ ఇంకో యుగానికి వచ్చేటప్పటికి కలికి అవతారం ఎత్తుతాడు అన్నది. ఇదంతా భగవద్గీతలో ఉన్నదా ఈ సారాంశం అంతా? అట్లా లేదు. పరమాత్ముడు ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే ధర్మముకి హాని కలిగిందో, అధర్మము పెచ్చు పెరిగిపోయిందో, మనుషుల్లో అజ్ఞానం పెరిగిపోయి ఒకరినొకరు కలహాలు చేసుకుంటారో, ఒకరినొకరు నిందించుకొని కొట్టుకొని తన్నుకొని చంపుకుంటారో, అప్పుడంతా ఈ ధర్మం చెప్పడానికి నేను సంభవామి యుగే యుగే అన్నాడు. అదేనండి. కాబట్టి ఎప్పుడైనా వస్తాడు, కలియుగంలోనే కాదు, ఎప్పుడైనా కూడా పరమాత్ముడు అధర్మము పెచ్చు పెరిగిపోయినప్పుడు, ధర్మానికి హాని కలిగినప్పుడు, అదేవిధంగా సాధువులను పరిరక్షించడానికి, దుష్కులను అంటే దుష్కర్మలు చేసేవారిని హింసించడానికి నేను ప్రతి యుగంలో వస్తాను అన్నాడు. అంటే మీరు చెప్పేది ఏంటంటే, దేవుడు అనేవాడు ఒకటే కానీ రూపాలు మాత్రం మారుస్తూ ఉంటారు, రూపాలు అనేక యుగాలను బట్టి, యుగాలను బట్టి. అవును, అంటే పరమాత్ముడు చెప్పాను కదండి, పరమాత్ముడు పంచభూతాలకు అధిష్టానంలో ఉంటాడు. పరమాత్ముడు పంచభూతాలు సృష్టించాడు, భూమి, నీరు, గాలి, ఉష్ణము, ఆకాశము. ఈ ఐదిటిని సృష్టించినవాడు భగవంతుడు. ఈ ఐదే అరబ్లో లేవా? ఈ ఐదే జెరూసలంలో లేవా? ఈ ఐదే అమెరికాలో లేవా? మన భారతదేశంలో లేవా? ఈ ఐదుటిని సృష్టించిన వాడు పరమాత్మ ఒక్కడే. అదే భగవద్గీత చెప్తుంది. భూమి రాపోనలో వాయువు ఖమ్మనో బుద్ధి రేవచ అని పరమాత్మ, ఈ అన్ని నేను సృష్టించాను, ఇది నా పరాప్రకృతి, దీనికి భిన్నంగా ఒక ప్రకృతి ఉంది, అదే పరమాత్మ అన్నాడు. ఏమండి, కాబట్టి దీని ప్రకారం చూస్తే ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాదు పరమాత్మ అనేవాడు, విశ్వవ్యాప్తము. అది తెలుసుకోవాలి అందరూ. మీరు ఎప్పటి నుంచి అసలు ఈ భగవద్గీత స్టార్ట్ చేశారు? సరే, భగవద్గీత నేను యోగాలో ప్రవేశించినప్పటి నుంచి, యోగా అంటే నేను 2004 భిక్షమి గురువు గారి దగ్గర బ్రహ్మోపదేశం తీసుకొని మంత్రోపదేశంతో ధ్యానాన్ని సాధన చేస్తున్నా. ఆ యోగాని ప్రాణాయామము, ధ్యానము, ఆసనాలు, ఇవన్నీ నేను సాధన చేస్తున్నా. ఇలా సాధన చేస్తుండగా నాలో పరిపక్వత వచ్చి భగవద్గీత మీద దృష్టి మళ్ళింది. ఆ పరమాత్మ దాని వైపు తీసుకెళ్ళాడు, ఎవరు నాకు బోధించలా. ఆ పరమాత్మ దాంతోపాటుగా చదువుతుంటే ఆ జ్ఞానము నాలో, ఆ గీతా జ్ఞానము పెళ్ళిగుతూ వచ్చింది. అది నాలో ఉంటేనే సరిపోదు, ఈ సమాజానికి తెలియజేయాలని పిల్లల దగ్గరికి బోధిస్తూ, తర్వాత పెద్దవాళ్ళకి చెప్తూ, ఈరోజు ఈ శిష్యులు నా దగ్గర 500 వరకు మనం గీత నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. పిల్లలకైతే 1000 కొద్దిమైన పిల్లలకి భగవద్గీత నేర్పి, మేమందరం కలిసి భగవద్గీత నేర్పిస్తున్నాం. ఈ ట్రస్ట్లో నేను ఒక్కనే ముసల్మానుని, ఇంక వేరే వాళ్ళు లేరు. అందరూ అనుకున్నారు ముసల్మానులు అంతా కలిసి భగవద్గీత నేర్పుతారన్నారు, అది తప్పు. నేను ఒక్కనే, మిగతా వాళ్ళందరూ అందరూ ఆత్మబంధువులే. ఇక్కడ మేము అక్కడ జాతి మత కులంతో ఉండం, మేమంతా ఆత్మబంధువులుగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు యాక్చువల్గా నమాజ్ అనేది కూడా భగవద్గీతలో ఉందా? ఉంది. ఎక్కడ? తప్పకుండా. అర్జునుడికి, అర్జునుడు ఎప్పుడైతే కృష్ణ భగవాన్ యొక్క విశ్వరూపాన్ని చూశాడో, పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరియాన్ నా త్వత్సమోస్త్వభ్యధికః కుతోన్యో లోకత్రయేప్య ప్రతిమ ప్రభావ అని, ఈ ముల్లోకములలో నీకంటే అధికుడు ఎవరు లేడు, నీవే తండ్రివి, నీవే తల్లివి, నీవే గురువు అని ప్రార్థిస్తూ, అందుకని నువ్వు అంత గొప్పవాడి కాబట్టి, తస్మాత్ ప్రణమ్య ప్రణిదాయకాయం, అందుకని ఈ శరీరంతో నీ ముందు మోకరిల్లి ప్రణమిల్లుచున్నాను ఓ పరమాత్మ అని చెప్తూ మోకరిల్తాడు. అర్థమైందండి, అదే నమాజ్ అనేది.
ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ అంటే పిల్లలు ఒక 20 మంది దాకా వస్తారండి. పెద్దవాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఒక ఆన్లైన్లో ఒక 70 మంది దాకా వస్తారు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఒక 10 మంది వస్తారు. మా తర్వాత నేను చిల్డ్రన్స్ పార్క్ వెళ్ళి చెప్తుంటాను, ఈ ఆత్మ బోధనే, ఇది గీతా బోధన అనకూడదు. గీత అంటే ఇది మళ్ళీ మాది అంటున్నారు, మా గ్రంథం అంటున్నారు. అందుకని ఇది గీతలో ఉండేది మాది ఇది కాదు, ఇది ఆత్మ బోధన, ఆత్మ గ్రంథము, అందరికీ సంబంధించినది. ఏమండి, ముస్లింలకు, క్రైస్తవులకు, హిందువులకు, ఇంకా ఏ ఏ మతాలు కులాలు అయితే ఉన్నాయో, విశ్వానికి అంతా కూడా అందరిలో ఆత్మ ఉంది. ఆ ఆత్మకు సంబంధించిన గ్రంథమే భగవద్గీత గ్రంథం. ఇప్పుడు మీరు భగవద్గీతతో పాటు ఖురాన్, బైబిల్ కూడా చదువు? అవన్నీ చదివేశాను, మొత్తం చదివాను. అవన్నీ చదివేసి ఒక స్టెప్ ఎదిగా దీనికి వచ్చాను. ఖురాన్ చదివాను, బైబిల్ చదివాను, కానీ ఆత్మతత్వం ఎక్కడ చెప్పలా. ఓకే, అర్థమైందండి. నీలోనే పరమాత్మ ఉన్నాడు, అతను బీజ రూపంలో ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. దాన్ని నువ్వు అనంత భక్తితో దాన్ని వికసింప చేసుకో. నీలో అనంతమైన జ్ఞానము, అనంతమైన ప్రజ్ఞ, అనంతమైనటువంటి నీకు ఆరోగ్యము అన్నీ సంభవిస్తాయి అని పరమాత్మ చెప్తున్నాడు. ఆత్మ అంటే ఏం లేదు, మనలో ఉన్న ప్రజ్ఞ, మనలో ఉన్న చైతన్యం, మనలో ఉన్న ఎరుక. అంటే ఎరుక అంటే అవేర్నెస్, చైతన్యం అంటే ఎనర్జీ, జ్ఞానం అంటే మనం చెప్పగలిగే శక్తి. సో ఇవన్నింటిని కలిపి ఆత్మశక్తి అంటాం. అది నాలో రోజు రోజుకి, ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల కింద నేను నన్ను నేను చూసుకుంటే అప్పటికి ఇప్పటికి నా జ్ఞానము 10 అయినట్టుగా ఉంది. ఆత్మభావంతో, ఆత్మభావంతో, అది భగవద్గీత జ్ఞానం. నేను అదే చెప్తున్నాను, అందరిలో ఆత్మ ఉంది, ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోండి, ఆత్మతత్వాన్ని పెంచుకోండి, అన్ని మతాలు, భారతదేశం ఒక శక్తివంతమైన దేశం అవుతుంది. ఇలా కొట్టుకుంటూ నీది నాది అని చెప్పుకుంటుంటే భారతదేశం బలహీనమైపోతుంది. దీన్ని సూపర్ కవర్ కంట్రీగా చేయండి, ఆత్మతత్వంతో వెలగండి అని మీ పిల్లలకు కూడా స్కూళ్ళకు వెళ్ళి వాళ్ళకి చెప్తున్నాం. వీళ్ళంతా టీచర్లే, వీళ్ళంతా స్కూళ్ళకు వెళ్ళి చెప్తారు, ఒక్కొక్క స్కూల్లో వెళ్ళి ఈ భగవద్గీతను బోధిస్తారు. అట్లా పోయిన మన డిసెంబర్ నెలలో గీతా జయంతి నాడు 2000 పిల్లల మంది అందరికి బోధించి వాళ్ళందరి చేత ముక్తకంఠంగా భగవద్గీతను పారాయణ చేయించాం. అర్థమండి, ఎందుకని ఇది ఆత్మ గ్రంథం అని. కానీ ఎవ్వరు అపోహపడకూడదు, నన్ను తప్పుగా భావించవద్దు. మీరు ముస్లిం గ్రంథమై ఉన్నారు, ముస్లిమై ఉన్నారు కదా, భగవద్గీత ఎందుకు బోధిస్తున్నారు, అందరినీ ఆ వైపు మళ్లించడానిక అంటారు. లేదు, నేను గత సంవత్సరం సెప్టెంబర్ వరకు తల మీద ఏమి టోపీ లేకుండానే భగవద్గీత బోధించా. అర్థమైందమ్మా, కానీ సెప్టెంబర్ నెలలో నా విపరీతమైనటువంటి ధ్యానంలో ఉండగా నాలో ఆత్మ ప్రబోధం చేసింది. నేను నమ్ముకున్న ఆత్మే కదా నన్ను ప్రబోధం చేసింది, ఏ 3 విషయాల పట్ల. 1, పవిత్రమైన ఆత్మబోధ గ్రంథం చెప్పేటప్పుడు శిరోధారం ఉండాలి, ఇది పవిత్ర గ్రంథం. 1. 2, నువ్వు ఆత్మ ఒకరిని జీవింపజేస్తుంది, బతకనిస్తుంది, వారికి శక్తినిస్తుంది ఆత్మ, అంతేగాని వారిని చంపదు. ఆత్మ ఎవరిని చంపదు. అందుకని నువ్వు మాంసాహారం తినకూడదు, ఒక జంతువుని చంపి తినకూడదు. 2. 3, ప్రాపంచిక విషయాల్లో ఎక్కువగా నీవు జోక్యం చేసుకోకూడదు. ఆత్మ ప్రబోధమే, ఆత్మజ్ఞానం పట్టే, గీతాజ్ఞానం, గ్రంథాల జ్ఞానం పట్టలే ఉండాలి. ఈ 3 నేను ఆచరిస్తున్నా సంవత్సరం నుంచి, అప్పటి నుంచి శిరోధారి. ఇప్పుడు ఈ భగవద్గీతతో పాటు వీళ్ళకి కూడా ఓన్లీ భగవద్గీత నేర్పిస్తున్నా, వేరే గ్రంథాలు కూడా వీళ్ళకి అవగాహనిస్తున్నాను. వీళ్ళకి కూడా మూల గ్రంథమైనటువంటి ఖురాన్లో కూడా ఒక మూలమైన శ్లోకం ఉంది, అది చాలా ప్రభావితమైనది, మహత్యం కలది. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అందరి చేత చెప్పిస్తున్నాను కూడా. మా ఒకసారి చెప్పండి అందరూ, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్ రహమానిర్ రహీమ్. మాలిక్ యౌమిద్దీన్, నన్ను భక్తునిగా చేసింది ఈ మంత్రమే. ఈ మంత్రముల యొక్క ప్రయోగం ద్వారా ఒక జీవికి నేను ప్రాణం పోయగలిగాను,
ఒక జీవి మరణిస్తున్నటువంటి అవసాన దశలో నాకు ప్రథమంలో 30 సంవత్సరాల వయసులో ఈ మంత్రాన్ని చెప్పుకొని దానిపై ఊదినట్లయితే అది జీవింపసాగింది. అందుకని అప్పటి నుంచి ఈ మంత్రం మీద నాకు గురి. మీనింగ్ ఏంది? బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఓ పరమాత్మ, నీవు అనంత కరుణామయుడవు, అనంత దయాళువు, మాకు సన్మార్గము చూపించు, చెడు మార్గం వైపు మమ్మల్ని తీసుకెళ్లొద్దు, మమ్మల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దు. ఇప్పుడు దీనికి భగవద్గీతకి ఏమైనా లింక్ ఉందా? ఇంటర్లింక్ భగవద్గీత అంటే భగవద్గీతలో గాయత్రి మంత్రం ఉంది, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఓ పరమాత్మ, నువ్వు ఈ ప్రపంచమంతా చక్కగా పరిపాలిస్తున్నావు, అందరికీ బుద్ధిని ప్రసాదిస్తున్నావు, మాకు కూడా మంచి బుద్ధిని ప్రసాదించు. ఆ గాయత్రి మంత్రంలో గాయత్రి ఛందసామహం, ఆ గాయత్రి మంత్రంలో నేనున్నాను అన్నాడు పరమాత్మ. అర్థమైందా? కాబట్టి అది ఇది ఒకటే. ఓవరాల్ మీ మోటివ్ ఏంటి ఈ ట్రస్ట్ని? మోటివ్ ఎక్కడ తీసుకెళ్లాలంటే ఆత్మజ్ఞానాన్ని అందరికీ అందించాలి. ఆత్మజ్ఞానం ఉన్నట్లయితే వాడు శక్తివంతుడవుతాడు, జ్ఞానవంతుడవుతాడు, సమాజంలో గొప్ప వ్యక్తి అవుతాడు. తనలో ఉన్న ఆత్మను తెలుసుకోవాలి, దాన్ని పరమాత్మగా వికసింపచేసుకోవాలి గీతా జ్ఞానంతో. ఏమండి తర్వాత ఇది ఈ విలువైన ఇంకోటి కూడా, పరమాత్ముని యొక్క మతం ఈ కృష్ణ అనుభవించాడు. కర్మ పరమాత్మ ఇది నా మతం అన్నాడు. ఏంటా మతం అంటే, మనం ఆచరిస్తున్న సర్వకర్మలన్నీ పరమాత్మకు సమర్పణ చేయాలి, ఆత్మవంతంగా మిగిలిపోవాలి. మనలో ఉన్న ఆత్మవంతంగా మిగిలిపోవాలి. మన ఈ ప్రపంచం పట్ల ఏ విషయం కూడా మనకి అంటకూడదు. అందుకని ఇది నా మతం అన్నాడు పరమాత్ముడు, కృష్ణ భగవానుడు, ఇది నా మతం. దీన్ని అనుసరించిన వారు ఏ కర్మలకు అంటకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఆయుష్తో ఉంటారు. ఇది ఆచరించకపోయారా వారు నష్టపోతారు, భ్రష్టులవుతారు అన్నాడు. కాబట్టి మేమందరం కూడా ఆయన మతాన్ని మేము ఆచరిస్తున్నాం, కృష్ణ మతాన్ని. రోజు కర్మల సమర్పణ చేసుకుంటూ ఉంటాం ధ్యానంలో. అది కూడా కృష్ణ పరమాత్మను ఏ విధంగా పరమాత్మ స్థాయికి ఎదగాలో, ఆత్మని బాగా వికసించుకోవాలో ధ్యానం కూడా చెప్పాడు పద్ధతి. 5వ అధ్యాయంలో 27వ శ్లోకము, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్, ఈ ప్రపంచం నుంచి సేకరించిన సమాచారం అంతా నీ మనసులో ఉంచుకుంటే బయటికి ధ్యానంలో ఆలోచన రూపంలో బయటకు వదిలి. 2, ప్రాణాపానం సమకృత్వ, నీ ముక్కురంధ్రాల సంతతి గాలి సమానం చేసుకో. అంటే 2 ఒక ముక్కురంధ్రమే పనిచేస్తూ ఉంటుంది, 2 ముక్కురంధ్రాలని అనులోమ విలోమ ప్రాణాయామం ద్వారా దాన్ని సమానం చేసుకోమన్నాడు. 3వది, నీకు 3వ కన్ను ఇచ్చున్నాను, ఈ 3వ కన్ను ద్వారా నీవు చాలా విషయాలు తెలుసుకుంటావు, జ్ఞానపరంగా ఎదుగుతావు. ఈ 3వ కన్ను గురించి ఆలోచింపని వాడు అజ్ఞాని. పరమాత్మ చెప్పాడు, విమూఢ నాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. ఈ 3వ కన్ను ఉన్నవాడే నన్ను చూడగలడు, 3వ కన్ను లేనివాడు నన్ను చూడలేదు. అందుకని వీళ్ళందరికీ ఓంకారం చేసిన తర్వాత ఆ జ్ఞానచక్షు మీద చింతన కాసేపు 1-2 నిమిషాలు చేయిస్తారు. ఇంకా వాళ్ళ ఓపిక ఎంత చేసుకున్నా చేసుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా వీళ్ళకి ధ్యాన పద్ధతి నేర్పించి, ప్రాణాయామం నేర్పించి, ధ్యానం నేర్పించి, వీళ్ళు కూడా ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందాలి. వీళ్ళంటే ప్రతి ఒక్క భారతీయుడు పొందాలి. ఎవరైతే నా దగ్గరకు వస్తారో వాళ్ళకి నేర్పిస్తాను, దాని వాళ్ళకి నేను పట్టుకొని లాగలేను కదా. ఎవరైతే ఇష్టపడి వస్తారో ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందడానికి సాధన చేయిస్తున్నాను. ఇరు మొన్న కృష్ణాష్టమి నుంచి రేపు వచ్చే కృష్ణాష్టమి వరకు వీళ్ళు మంచి భారతీయులు అవుతారు. అర్థమైందండి? జ్ఞానచక్షువుని వికసింపు చేసుకొని, ఆరోగ్యాన్ని పెంచుకొని, ఆత్మతత్వాన్ని పెంచుకొని చక్కటి భారతీయ పౌరులు అవుతారు. సో నజీర్ బాషా గారు మంచి వాక్యాలు చెప్పారనమాట. సో భగవద్గీత అంటే ప్రతి ఒక్కరూ, అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఏ వర్గానికి సంబంధించింది కాదు, అన్ని వర్గాలు కూడా దీన్ని చదవాలి అని వారు అంటున్నారు.